నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్పాను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చాలా తృప్తిగా ఉంటుందండి సినిమాని. అదే జరిగిందండి, చూసిన ప్రతి ఒక్కరు కూడా తృప్తిగా బయటకు వస్తున్నారు. నేను మా ఊళ్ళో చూశానండి, మా కణాల్లో చూశాను సినిమా. థియేటర్ నుంచి చూసి బయటకు వస్తుంటే నాతో పాటు వస్తున్న ఆడియన్స్లో ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి, నాన్న సినిమా చాలా బాగుంది, నీతో కలిసి చూడాలి నాన్న, అమ్మ నువ్వు నేను మళ్ళీ వద్దాం, నెక్స్ట్ షోకి టికెట్స్ లేవు, సెకండ్ షోకి నేను బుక్ చేస్తాను, నువ్వు రానాన్న అని చెప్పి కన్నీళ్లతో చెప్తుందండి. నాకు అర్థమైపోయింది సినిమా ఎంత పెద్ద సక్సెస్ అనేది. ప్రతి ఒక్కరూ వాళ్ళు చూడటం కాకుండా వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకెళ్తున్నారండి సినిమాకి. మేము ఒక్కళ్ళు చూడటం కాదు, కుటుంబంతో కూర్చొని చూడాలి సినిమా అనేటువంటి ఫీలు కలుగు చేసింది. చాలా గొప్ప సినిమాకి పనిచేశాను అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఉందండి. శర్వానంద్ గారితో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు తర్వాత మళ్ళీ అంత మంచి సక్సెస్ రావాలనుకున్నాను, అంతకంటే గొప్ప సక్సెస్ వచ్చిందండి. నిజంగా కిషోర్ నీ విషయంలో ఎంత ప్రశంసించినా తక్కువే, తను ఏ అనుకుంటే అది తీశాడు. కథ నేరేట్ చేసేటప్పుడు నా మనసుకి ఏ సినిమా చూపించాడో ఇప్పుడు ప్రేక్షకులందరికీ కూడా అదే సినిమాని అంతకంటే గొప్పగా చూపించాడండి. దీనికోసం ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు అహర్నిశలు ఎంత శ్రమించాడో నాకు తెలుసు, ఎంత టెన్షన్ అనుభవించాడో నాకు తెలుసు, తను అనుకుంది అనుకున్నట్టు రావటం కోసం ఎంత తపించాడో నాకు తెలుసు. అతనికి అండగా నిలబడ్డ మా నిర్మాతలు గోపి గారు రామ్ గారు, నిజంగా వాళ్ళిద్దరూ లేకపోతే సమస్యలు ఈ సినిమా ఈ స్థాయికి వచ్చేది కాదు. అంత తపనున్న నిర్మాతల్ని నేను చూడలేదండి, అంత ప్యాషనేట్గా సినిమా చేసేవాళ్ళని చూడలేదు. వ్యవసాయం మీద సినిమా చేయటం కోసం అని చెప్పి వ్యవసాయం చేసేవాళ్ళని నేను చూడలేదండి. ఆ తపనకి ఆ కృషికి ఈరోజు ప్రతిఫలం వచ్చింది. దీనికి పాత్రికేయ మిత్రులు ఇచ్చినటువంటి సపోర్ట్ కూడా చాలా గొప్పది. ఫస్ట్ ట్రైలర్ చూడగానే మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించిన చిరంజీవి గారు, అలాగే కేటీఆర్ గారు, అందరూ ఈ సినిమా ముందుకు రావాలి, ఈ సినిమా జనంలోకి వెళ్ళాలి, జనం బాగా చూడాలి, ఇంత మంచి సినిమాని జనానికి మనం అందివ్వాలి అని చెప్పేసి నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఇస్తున్న సపోర్టు. సినిమా చూడగానే బాబీ గారు నాకు కాల్ చేసి ఒక అరగంట మాట్లాడారు, గోపిచంద్ గారు కాల్ చేసి అరగంట మాట్లాడారు, ఇంకా ఎంతోమంది ఒక ఆర్ద్రతతో ఎక్కడో తడిమింది గుండెకి హత్తుకుంది నిజంగా ఫీల్ అయ్యి ఫోన్ చేసి మరీ ప్రశంసించాల్సిన అవసరం, వాళ్ళ సాటిస్ఫాక్షన్ని షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదండి, ఫోన్ చేసి మరి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అందరూ అనుకున్నట్టు ఇదేదో సందేశాన్ని ఇచ్చే సినిమా కాదండి, సంతోషాన్ని ఇచ్చే సినిమా, సంతోషాన్ని ఇచ్చే సినిమా. ప్రతి ఒక్కరూ చూడాలి, రండి కదిలి రండి, దయచేసి పైరసీలు వాటిని వీటిని మాత్రం ప్రోత్సహించకండి, తప్పది థియేటర్కి రండి, సినిమా చూడండి, అద్భుతమైన సినిమా, చాన్నాళ్ల తర్వాత కుటుంబ సమేతంగా వచ్చి చూడదగ్గ సినిమా. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్లో జీవం ఉంది, సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానివ్వండి, రావు రమేష్ గారి క్యారెక్టర్ కానివ్వండి, అసలు ఎంత వెళ్ళిపోయినాయంటే జనంలోకి అసలు కన్నీళ్ళు పెట్టేసుకుంటున్నారు. ఆ క్యారెక్టర్స్లో వాళ్ళ బంధువుల్ని వాళ్ళ స్నేహితుల్ని చూసుకుంటున్నారు, వాళ్ళ అమ్మానాన్నల్ని చూసుకుంటున్నారు. అంత గొప్ప సినిమా అండి, ఈ సినిమాకి పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మా నిర్మాతలకి, మా దర్శకుడు కిషోర్కి, అందరికీ కూడా పేరు పేరుని సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్.